పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి సమస్యలకు అడ్డగా మారింది. జిల్లా ఆసుపత్రిలో వార్డుల కొరత తీవ్రంగా ఉంది. రోగులకు వరండాలో మంచాలపై ట్రీట్మెంట్ చేయవలసిన దుస్థితి నెలకొంది. ఐసీయూ సౌకర్యం లేక డెంగ్యూ కేసులను కరీంనగర్ కు రిఫర్ చేయవలసి వస్తుంది. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారింది. జిల్లా ఆసుపత్రిలో రోగుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పేరుకే జిల్లా ఆసుపత్రి, లోపలికి వెళ్ళి చూస్తే అన్ని సమస్యలే. ఒకప్పుడు 30 పడకల ఆరోగ్య కేంద్రంగా ఉన్న పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఆ తర్వాత 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత అదే ఆసుపత్రికి జిల్లా ఆసుపత్రిగా నామకరణం చేశారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వ హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఆసుపత్రిలో ఉన్న 50 పడకలను వేసేందుకు వార్డులు లేక నానా అవస్థలు పడుతున్నారు. 50 పడకల ఆసుపత్రిగా ఉన్న సమయంలో ఉన్న వార్డులను ఒకటొకటిగా ఇతర డిపార్ట్మెంట్లకు కేటాయించారు. ప్రస్తుతం ఒక వార్డ్ డయాలసిస్ కోసం కేటాయించారు. జనరల్ వార్డులో మేల్ ఫిమేల్ పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నారు. మరో రెండు వార్డులను ఆర్థో సర్జికల్ పేషెంట్లకు కేటాయించారు. వార్డుల కొరత కారణంగా పేషెంట్లకు వరండాలో మంచాలు వేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. బెడ్లపై కనీసం బెడ్ సీట్లు లేని దుస్థితి నెలకొంది. జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా అందుకు తగిన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది. అలాగే కింది స్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. జనరల్ హాస్పిటల్ మాతా శిశు ఆసుపత్రికి కలిపి 20 మంది నర్సులు మాత్రమే పనిచేస్తున్నారు. కొంతకాలం ట్రైనింగ్ నర్సింగ్ విద్యార్థులతో నెట్టుకొచ్చారు. ప్రస్తుతం ట్రైనింగ్ విద్యార్థులు రాకపోవడంతో నర్సులపై పనిభారం అధికంగా పడుతుంది. ఇటీవల సీజనల్ వ్యాధులు అధికం కావడంతో ప్రజలు జిల్లా ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. దీంతో జిల్లా ఆసుపత్రి రోగులతో రద్దీగా ఉంటుంది. రోజురోజుకు జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుండటంతో అరకొర సౌకర్యాలతో డాక్టర్లు సిబ్బందితో పాటు రోగులు సైతం నానా అవస్థలు పడుతున్నారు. అలాగే ఇటీవల డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ప్లేట్లెట్స్ తగ్గిన పేషెంట్లను కరీంనగర్ హాస్పిటల్కు రెఫర్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో ఐసీయూ లేకపోవడం వల్ల ప్లేట్లెట్స్ తగ్గిన పేషెంట్లను కరీంనగర్కు రెఫర్ చేస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు.